అందరికి నమస్కారం. నిన్న 18వ లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఈ యొక్క ఫలితాల అర్థం ఏమిటి అండ్ వాట్ ఈస్ ద మోరల్ లెసన్ దట్ ద రిజల్ట్స్ హవ్ గివన్ టు ద పీపుల్ అన్న దానిపైన ఒక చిన్న విశ్లేషణ మీతో పంచుకోవాలని నేను ఆశిస్తా ఉన్నా. ఈ యొక్క ఫలితాలను చూస్తే వాస్తవంగా ప్రజలు ప్రజాస్వామ్యాన్నే కోరుకుంటున్నారు, నియంతృత్వానికి కాదు. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క ఆధిపత్యానికి కాదు, ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అనేవాడు ప్రధాన సేవకుడు, ది ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది పీపుల్. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టుగా ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది పీపుల్. మరి దీంట్లో గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టబద్ధమైన సంస్థలు వ్యవస్థలు అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చేదానికి, ప్రజల ఆకలి తీర్చేదానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందింపజేయడానికి, ప్రజలందరూ కూడా ఎటువంటి భేదభావాలు లేకుండా సహజీవనం చేసేదానికి ఈ దేశాన్ని పురోభివృద్ధిలో తీసుకుపోయి ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని కీర్తిని ఇన్మడింపజేస్తారనే ఆశతో 2 సార్లు మోడీ గారికి పట్టం కట్టారు. నిన్న కూడా జరిగినటువంటి యొక్క ఎన్నికల్లో మరి ఎన్డీఏకు మెజారిటీ వచ్చినటువంటిది మనం చూస్తాం. అయితే గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి అయినటువంటి గత 2 ఎన్నికలలో కూడా స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ నాయకత్వంలోని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీకి కేవలం 239 సీట్లు వచ్చాయి, మెజారిటీకి చేరువ కాలేకపోయింది. దీని అర్థం ఏంటి? దీని అర్థం చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉందని మనం భావించాలి. నో డౌట్ 3వసారి అధికారంలోకి వచ్చామని వారు సంతోషపడవచ్చు, కానీ ప్రజలు ఇచ్చినటువంటి హెచ్చరికను వాళ్ళు గమనించాలి. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి వార్నింగ్ హెచ్చరిక ఏమంటే అధికార దుర్వినియోగం, అదేవిధంగా మత విభజన విద్వేషాలను రెచ్చగొట్టడం, మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం, మతం పేరున మారణ హోమాలు సృష్టించడం, ప్రజలను విడదీసి ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ జనాభా అయినటువంటి హిందువులలో ఏదో ఒక మరి ఒక భయాన్ని సృష్టించి, ఎక్కడ మనం మైనారిటీలో ఉంటారో అనేటువంటి భయాన్ని సృష్టించి, మరి అదేవిధంగా పెద్ద మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింలను హిందువుల నుంచి వేరు చేసేటువంటి విభజన కార్యక్రమాలు కానీ, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మనం గమనిస్తే దళితుల పైన, గిరిజనుల పైన, వెనుకబడినటువంటి వర్గాల పైన యథేచ్ఛగా అఘాయిత్యాలు, అట్రాసిటీసు, దాడులు, మరి అదేవిధంగా అనేకమైనటువంటి అన్యాయమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు కానీ అఘాయిత్యాలు కానీ జరుగుతూ ఉంటే, అంతేకాకుండా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ఆ విధంగా చేయకుండా కేవలం ఒక మతాన్నే ప్రచారం చేస్తూ మిగతా ఫెయిత్కు సంబంధించినటువంటి వాళ్ళని కించపరుస్తూ ఆ విధంగా 2 వర్గాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాను విడదీసి తమ యొక్క మరి మతాధిపత్య రాజ్యాధికారాన్ని స్థాపించాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నాలను ఈరోజు ప్రజలు నిరసించారన్నటువంటిది వాస్తవం. ప్రజలంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, ప్రాంతాల భాషలు మాట్లాడేటువంటి ప్రజలు అందరూ కూడా, వారు ఇట్స్ ప్లూరలిస్టిక్ సొసైటీ, అందరూ కలిసి సహజీవనం చేసేటువంటి ఒక మంచి సమాజం భారత సమాజం. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా గమనించండి, గత ఎన్నికల ప్రచారాన్ని అంతా మీరు గమనిస్తే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే మోడీ నాయకత్వంలో ఉన్నదో
ఈ మోడీ నాయకత్వంలో కానీ ఆయన కానీ ఆయన మంత్రులు కానీ ఎవరు కూడా గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని గురించి, ఈ దేశానికి చేసినటువంటి సేవల గురించి, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క సంక్షేమం గురించి, ఆర్థికాభివృద్ధి గురించి, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కల్పనల గురించి వీటి గురించి మాట్లాడలేదు. రైట్ ఫ్రమ్ ద డే వన్ మొదటి నుంచి కూడా ప్రజలను మతం పేరు మీద విడదీసి, ఒక మతానికి ఇంకొక మతానికి మధ్యన విభేదాలు సృష్టించి, తన ఓటు బ్యాంకును పదిలం చేసుకొని, ముఖ్యంగా ఈరోజు మధ్యతరగతి ప్రజలను మతం పేరున, మధ్యతరగతి ప్రజలను మతం పేరున మభ్యపెట్టి, ఆ మొత్తం మధ్యతరగతి అంతా కూడా ఉదాసీనంగా వీరు చేసేటువంటి అకృత్యాలను విమర్శించకుండా, ఎదురు తిరగకుండా చేసుకున్నటువంటి ఆ పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రజలు ఇచ్చినటువంటి రాజ్యాధికారాన్ని, ఇచ్చినటువంటి స్పష్టమైన మెజారిటీని దుర్వినియోగపరిచి, మరి అదేవిధంగా పదవులను దుర్వినియోగపరిచి, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టబద్ధమైన సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, నిర్వీర్యం కానటువంటి దాంట్లో ఏ శాఖ లేదు. ఈరోజు చట్టబద్ధమైనంగా తర్వాత స్వతంత్ర అధికారాలు ఉన్నటువంటి, ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా ఈడీ కానీ, అదేవిధంగా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, అదే సిబిఐ కానీ, ఇటువంటి ప్రభుత్వ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలను, అంతేకాకుండా మిగతా చట్టబద్ధమైనటువంటి సంస్థలు అన్నిటిని కూడా, హ్యూమన్ రైట్స్ కమిషన్, వీటన్నిటిని కూడా తనకు నచ్చిన, తమ భావజాలానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి వ్యక్తులతో నింపి, చివరకు ఎన్నికల ప్రక్రియను కూడా మ్యానిపులేట్ చేసేదానికి ఉన్నటువంటి చట్టాన్ని సవరించి, ప్రధానమంత్రిగా సకల అధికారాలు ఇచ్చి, కేవలం వారు నామినేట్ చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఎన్నికల ప్రక్రియను మరి నడిపేదానికి నియమించుకున్నటువంటి అధికారాలను చేసుకోవడమే కాకుండా చట్టాలన్నీ కూడా వక్రీకరించి, ఈరోజు మనం గమనిస్తే గత 10 సంవత్సరాల్లో మంచి చట్టాలు, ప్రజలకు పనికొచ్చేటువంటి చట్టాలు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కానీ, మరి అదేవిధంగా ఈ యొక్క మీడియా యొక్క స్వతంత్రతను దెబ్బతీసే విధంగా, మీడియాను లోపరుచుకునే విధంగా, నయాన్నో భయాన్నో మొత్తం మీడియా యంత్రాంగాన్నే ఈరోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మెజారిటీ 90% తన స్వాధీనంలోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా తమ భావజాలానికి, తమ చేసేటువంటి ఈ యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి తమ యొక్క రాజకీయ విరోధులను కూడా నయాన్నో భయాన్నో ఈ ఏజెన్సీలను వారిపైన పురిగొల్పి అక్రమ అరెస్టులు చేయడం ద్వారా, చివరకు ఎన్నికైన మంత్రులు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేయడం ద్వారా మరి ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా యథేచ్ఛగా మరి డబ్బు యథేచ్ఛగా వారిని కొనుగోలు చేసి పడగొట్టి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పద్ధతులు చేయడం మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూనే పోతూ తిరిగి ఈ రాజ్యాంగాన్నే మారుస్తామని, రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణలను మారుస్తామని, ఇటువంటి మరి ఈ ప్రేరాపణలు చేస్తూ రాజ్యాంగాన్ని మార్చే దిశగా, ఈ దేశంలో ఒక మెజారిటేరియన్ హెగమనిక్ రూల్ను తీసుకొచ్చే విధంగా, ఒక డిక్టేటర్షిప్ను తీసుకొచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటివి జరుగుతున్నటువంటి ప్రజలు మరి తనకున్నటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా కూడా ఒక ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పి, ప్రజలకు ఉపాధి కలగకుండా లేకుండా చేసి, ఉద్యోగాలు లేకుండా చేసి, ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను కూడా కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే, వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తూ, ఉన్నటువంటి ప్రభుత్వ రంగ మొత్తాన్ని కూడా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పుతూ, అంబానీ అదానీలకు అప్పజెప్పుతూ, ప్రజలకు ఉపాధి, రేపు ఉద్యోగాలు లేకుండా, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఇవన్నీ జరిగి చివరికి ఏమైందంటే, చివరకు నేను భగవత్ స్వరూపిని నేను అని చెప్పి సొంతంగా మరి ఈరోజు మోడీ గారు సొంతంగానే ప్రకటించుకొని, ప్రజలను మరొకసారి 3వ సారి నాకు 400 సీట్లు మాకు వస్తాయని చెప్పి, ఎందుకంటే ధనం వాళ్ళ చేతిలో ఉంది, పారిశ్రామికవేత్తలు వాళ్ళ చేతిలో ఉన్నారు, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నారు, చట్టబద్ధమైన సంస్థలన్నింటినీ లొంగ తీసుకున్నారు, ఎవరైతే పొటెన్షియల్ రైవల్స్ ఉన్నారో వారిని బెదిరిస్తున్నారు, వారిని జైల్లో పడేస్తున్నారు, ఇటువంటి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి చివరకు రాజ్యాంగాన్ని ధిక్కరించి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని మరి ప్రగల్భాలు పలికినటువంటి నేపథ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చాలా కీలకమైనదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, దాంట్లో ఏం లేదు, కానీ నీ ప్లేస్ నీకు చూపించారు. నువ్వు రాజ్యాంగాన్ని ధిక్కరించలేవు, వ్యవస్థలను వక్రీకరించలేవు, వ్యవస్థలను పలచన చేయలేవు, ఈ నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ఈరోజు మెజారిటీ ప్రజలే
మెజారిటీ హిందూ ప్రజలే నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితిని నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. మరి నీవు నీ క్రోని ఎవరైతే ఉన్నారో మీకు డాగ్ విజిలర్స్ అని మీ పేరు పైన అమిత్ షా కానీ అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కానీ మీ ముగ్గురు యొక్క ఈ డాగ్ విజిలింగ్ యాక్టివిటీస్ని ప్రజలు తిరస్కరించిన నిర్ద్వందంగా అన్నది ఉత్తరప్రదేశ్ ఫలితాలను బట్టి మీకు తెలుస్తూ ఉంది. సాక్షాత్తు శ్రీరాముని పేరు కూడా నువ్వు దుర్వినియోగం చేసి మరి ఆ విధంగా ఓట్లు అడిగి ప్రజలందరినీ కూడా పోలరైజ్ చేసే ప్రయత్నం చేసావు, కానీ ఈరోజు అయోధ్యలో వచ్చిన రిజల్ట్స్ ఏంటి? అయోధ్య ప్రజలు దీనిని తిరస్కరించినారు, నీ భావజాలాన్ని తిరస్కరించిన, ఇది సరైన పద్ధతి కాదన్నారు. అంటే మెజారిటీ హిందూ ప్రజలు ఎవరైతే నువ్వు హిందూ మతం పేరు మీద మాట్లాడుతున్నావో ఆ హిందూ మతాన్ని ఆచరించేటువంటి భారత పౌరులు అందరం కలిసి ఉండాలని భావిస్తూ ఉన్నారు. కొన్ని తరాలుగా కలిసి ఉన్నటువంటి ఈ ప్లూరలిస్టిక్ సొసైటీలో ఈ కాంట్ షో ది డిఫరెన్సెస్ ఆఫ్ డివిజివ్ పాలిటిక్స్ అనేది ఆ విభేదాలను సృష్టించలేదు అనేది ప్రజలు ఈ యొక్క తీర్పు ద్వారా నీకు ఒక హెచ్చరిక చేసినటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇంకొకటి మనం చెప్పాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఈజ్ ద ఫస్ట్ సర్వెంట్, ప్రధాన సేవకుడు ప్రధానమంత్రి అంతేగాని మొత్తం తానే అయినట్లు, తానే రాజునైనట్లు, తానే దేవుడు పంపించినట్లు, తాను చెప్పిందే వేదం అన్నట్టు ఈ విధంగా వ్యవహరించి ఈ యొక్క ఎన్నికల భారాన్ని కూడా మొత్తంగా తానే వేసుకొని దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆయన ఉపయోగించుకొని తనకు నచ్చిన విధంగా తనకు అనుకూలంగా ఉండే విధంగా ఎక్కడ చరిత్రలు లేని విధంగా 7 దశల ఎన్నికల ప్రక్రియను ఏర్పాటు చేసి 7 దశల ప్రక్రియను ఏర్పాటు చేసి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క విభజన సిద్ధాంతాన్ని తీసుకొస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ప్రజలను విడగొడుతూ ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ మరి అసలు విషయాలు చెప్పకుండా వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి రావాలని కలలు కన్నటువంటి ఈ యొక్క మరి విశ్వ గురువుకు ప్రజలు ఎటువంటి పాఠం చెప్పారో మనం గమనించాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే దీన్ని బట్టి మనము అధికార ప్రజలు ఇచ్చిన అధికార దుర్వినియోగం చేస్తే ఇటువంటి విద్వేషాలను రెచ్చగొడితే రాజ్యాంగాన్ని వక్రీకరిస్తే రాజ్యాంగాన్ని అవమానిస్తే మరి అంతేకాకుండా సంస్థలను దుర్వినియోగం చేస్తే రాజకీయ ప్రత్యర్థులు మీడియా పైన ఎవరైతే ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారో అటువంటి పౌర హక్క సంఘాల పైన నువ్వు ఈ విధమైనటువంటి దాడులు దౌర్జన్యాలు చేస్తే ప్రజలు మీకు అదరులు మెచ్చుకోరు, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు, అలాంటి నాయకులను ఎవరిని ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు. మరి ఈరోజు మీ చేతిలో ఇన్ని ఉండి కూడా ప్రజలందరినీ మభ్యపెట్టి మిచ్చల విడిగా లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించిన ఈరోజు మరి మీరు నీకు స్పష్టమైనటువంటి మెజారిటీ రాని పరిస్థితి, అసలు నీకున్నటువంటి ఈ యొక్క నీ స్వభావానికి నువ్వు రేపు అందరితో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి, నీకు ఈ స్ప్లింటర్ ఈ జడ్జిమెంట్ ఈ తీర్పు ఇవ్వడం ద్వారా ప్రజలు నీకేం గుర్తు చేశారంటే నువ్వు రాజువు కాదు, నువ్వు దేవునివి కాదు, నువ్వు అందరితో కలిసి పనిచేయాలి, నీ భాగస్వాములకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రజలను రెస్పెక్ట్ ప్రజలకు గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు. ఒకవేళ నువ్వు ఇటువంటి వాడుకున్నావంటే నీ పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని చెప్పి నీకు ఒక హెచ్చరిక చేసినటువంటి వాస్తవాన్ని గమనించాలి. అదేవిధంగా ఇదొక ఇంకొకటి మనం ఆలోచించాలి, ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ఈరోజు మనం గాన చక్కగా పరిశీలిస్తే గమనించండి మీరు, ఎక్కడైతే ప్రజలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు అన్నటువంటి భావన ఏర్పడిందో మతాన్ని కానీ కులాన్ని కానీ దేనిని కానీ పట్టించుకోరు, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేదానికి అందరూ ఒకటవుతారు. నీవు ఈ యొక్క ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఆల్ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులు నిలబడినటువంటి నియోజకవర్గాలలో ఎవరి పార్టీ గెలిచింది నువ్వు ఆలోచన చేయాలి. ప్రజలు నిర్ద్వంద్వంగా ముఖ్యంగా మెజారిటీ ప్రజలు నీ యొక్క పార్టీని తిరస్కరించినారు, బొటాబుటిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ ప్రాంతీయ పార్టీలనైతే నువ్వు నిరసించినావో, ఏ ప్రాంతీయ పార్టీలపైన అయితే నువ్వు విషాన్ని కక్కినావో, అదే ప్రాంతీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ జేడీయూ పైన నువ్వు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ నేతలను చూడాలి, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నితీష్ కుమార్ గారు, వీరు ఏనాడు కూడా మతోన్మాదంగా వెలుపుచ్చినటువంటి వాళ్ళు కాదు, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, ఒక సోషలిజం పట్ల నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వారికి మరి ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. వాళ్ళతో కలిసి నువ్వు లబ్ధి పొందినావు తప్ప నీ వల్ల వాళ్ళు లబ్ధి పొందినది లేదు అనేది కూడా స్పష్టంగా ఈరోజు ఆ గుణపాఠం మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ ఫలితాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితాలు 400 సీట్లని ప్రగల్భాలు పలికినటువంటి ఈ యొక్క మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రేత బీజేపీ పార్టీ ఈరోజు తగ్గి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సీట్ల సంఖ్య ఈరోజు రాజ్యాంగాన్ని నువ్వు ధైర్యం చేయలేవు, ఇంకా రాజ్యాంగాన్ని మార్చాలనే ధైర్యం కానీ
అదే విధంగా చట్టబద్ధమైన సమస్యలన్నింటినీ నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం కానీ, రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణను తొలగించేటువంటి ప్రయత్నం కానీ, అదేవిధంగా మతం పేరు మీద ఇంకా ఈ సమాజాన్ని విడదీయడం కానీ, అత్యంత మెజారిటీ ఉన్నటువంటి పెద్ద మైనారిటీ వర్గమైనటువంటి ముస్లింల పైన విష ద్వేషాలను నువ్వు ప్రచారం చేయడం కానీ, వాటిని విదజల్లడం కానీ, ఇవన్నీ భారత ప్రజలు సహించడం లేదు. అందరం కలిసి జీవించాలా కాబట్టి ఇవన్నీ కూడా మరి మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశం, ఇట్ ఈస్ అ టైం అండ్ ఇట్స్ ఆపర్చునిటీ, నీకు ఒక అవకాశం నీ యొక్క ప్రవర్తనను మార్చుకునేదానికి, హంబుల్గా ఉండేదానికి, ప్రజల ముందు వినయ విధేయతలతో ఉండేదానికి. అంతేగాని నేను దైవాంశ సంబుద్ధుని, నేను కింగును, నేను రాజునని, రాష్ట్రపతిని కూడా లెక్క చేయకుండా పార్లమెంటు భవనాన్ని మరి ప్రారంభించినటువంటి దుర్గతి ఈ దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి. కాబట్టి వ్యవస్థలను గౌరవించు, పార్లమెంటును గౌరవించు, రాష్ట్రపతిని గౌరవించు, న్యాయ వ్యవస్థను గౌరవించు, అదేవిధంగా చట్టబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి అన్నిటిని కూడా నువ్వు గౌరవించాలా. నే ఇదొక నువ్వు లెసన్ ఏంటంటే, ఇదంతా మనం గమనించాలా. ఎవరైతే ఈ యొక్క రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నటువంటి ఇట్లా నిరంకుశ దూరం ఉన్నటువంటి నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తారో, ఒక పక్క చట్టబద్ధమైనటువంటి స్వతంత్ర అధికారాలు కలిగి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇటువంటివి అనేకమైనటువంటి, అదేవిధంగా చట్టబద్ధమైన ఏజెన్సీలు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, సిబిఐ, ఈడి, ఎన్ఐఏ, ఇలాంటివి వ్యవస్థలు, ఇవన్నీ కూడా నీవు ఈ యొక్క మతం ఉచ్చులో పడి వాళ్ళు చెప్పినట్లు చేస్తే రేపు పొద్దున అధికారం పోయిన తర్వాత దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నది కూడా ఇది ఒక గుణపాఠం. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటిది ఏముందంటే, మిగతా అన్ని వ్యవస్థలు కూడా ప్రజలే, ప్రజలే సార్వభౌములు, ఇది ప్రజల తీర్పు. కాబట్టి ప్రజల యొక్క అంచనాలకు అనుగుణంగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ఈరోజు ఉద్యోగాలను కానీ లేకపోతే వ్యవస్థలో నీకు ఇచ్చిన అవకాశాలను కానీ చక్కగా ఉపయోగించుకొని రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి కానీ, ఈరోజు నా రాజకీయ నాయకత్వానికి బానిసగా పనిచేయకూడదు అన్నటువంటి పాఠాన్ని కూడా, అటువంటి లెసన్ మోరల్ నైతిక పాఠాన్ని కూడా ఈ వ్యవస్థలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు అన్ని వ్యవస్థలు ఇంక్లూడింగ్ హయ్యర్ జ్యుడిషియరీ, ఏ పార్ట్ ఆఫ్ హయ్యర్ జ్యుడిషియరీ, ఈ ఉన్నత న్యాయ వ్యవస్థలు కూడా ఒక భాగం. ఈరోజు ఈ కమ్యూనలిజం ఆస్పెక్ట్లో, ఈ కమ్యూనల్ మెజారిటేరియన్ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ చూస్తాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ నిన్న మరి పదవి నుంచి దిగిపోయినాడు. ఏం చేశాడు ఈయన, ఏం చేయలేదు. అంతకుముందు వీరికి ఏం అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చాడో ఆ తీర్పులకు ఫలితంగానే మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా నియమించబడిన ఇటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎ లెసన్ టు ది ఏజెన్సీస్, టు ది ఎంప్లాయీస్, టు ద బ్యూరోక్రసీ అండ్ టు ఈవెన్ టు ద జ్యుడిషియరీ. ఈవెన్ టు ద జ్యుడిషియరీ, వారు సపోజ్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది బీ గార్డియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఎప్పుడు కూడా నియంత్రణ ధోరణులు భారతదేశ ప్రజాస్వామ్యంలో కొనసాగవు. కాబట్టి ఈ పాఠం ద్వారా ఈరోజు మనం ఇంకొకటి గమనించాల, ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది, ప్రజలు నిర్ద్వందంగా నీకు ఎప్పుడు కూడా నియంతృత్వ అధికారాన్ని కట్టబెట్టకుండా ఇచ్చారు, కాబట్టి నీవు నీ లిమిట్స్లో ఉన్నన్నారు. అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా ఒక హెచ్చరిక చేశారు, మీరందరూ చీలికలు పేలికగా ఉండి సరైనటువంటి విధంగా ఐక్యతతో లేకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు, ఇదో ఎక్కడైతే మీరు ఐక్యతతో పనిచేశారో అక్కడ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాం, ఎక్కడైతే మీరు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసి అందరు కలిసి ఉన్నారో, లౌకిక శక్తుల ఏకీకరణలో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక అవకాశం, ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడడానికి, ముఖ్యంగా మరి జాతీయ కాంగ్రెస్, ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పురాతన పార్టీ, ఆ పార్టీకి ఒక దివ్యమైనటువంటి అవకాశం, ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని రాహుల్ గాంధీ కానీ, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ సరైనటువంటి విధంగా ఉపయోగించుకొని ఉన్నటువంటి బలమైనటువంటి ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఏదైతే ఇచ్చారో దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఇటువంటి మతోన్మాద నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా నిరంతరం ఇప్పుడు ఏ రకంగా అయితే ఒక పోరాట పట్టుమని చూపి ముందుకు తీసుకెళ్లారో అదే విధమైనటువంటి పోరాట పట్టుమని కొనసాగించాలని, ఆ విధంగా చేసినప్పుడే మీకు మరి బలాన్ని ఇస్తామని చెప్పి కూడా ఒక హెచ్చరికను ఈ ఎన్నికల ద్వారా ప్రతిపక్షానికి కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రీజనల్ పార్టీస్కి కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క గుణపాఠాన్ని కూడా ఈ ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి తమ యొక్క విచక్షణ జ్ఞానాన్ని, సార్వభౌమాధికారాన్ని చాలా సక్రమంగా
అందరికి గుణపాఠం నేర్పే విధంగా మరి ఈరోజు ఉపయోగించుకొని ఆ సార్వభౌమాధికారాన్ని ఉపయోగించుకొని ఓటు హక్కును ఉపయోగించుకొని ఈ యొక్క సమాజాన్ని ఈ లేకపోతే ఈ యొక్క సెటప్ను ఏదైతే మన పొలిటికల్ వ్యవస్థని ఈ వ్యవస్థని సరైన మార్గంలో నడిపే విధంగా వారికి కూడా తెలివి వచ్చే విధంగా మరి ఇచ్చినటువంటి తీర్పును బట్టి భారత ప్రజలకు మరొకసారి నేను హృదయపూర్వకంగా వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి లెసన్ ఇప్పటికైనా నేర్చుకోకపోతే ఎప్పటికైనా నిరంకుశ పాలకులు మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. పెరుగుట విరుగుట కొరకు అని అటువంటి మరి పోకడలు ఇంకా కొనసాగితే తప్పనిసరిగా పతనం మీకు తప్పదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలు గెలిచారు, మతతత్వం ఓడిపోయింది, అదేవిధంగా నిరంకుశత్వం ఓడిపోయింది, ఈరోజు రాజ్యాంగం గెలిచింది. నవ్వు సంవిధాన్కు అవు వీఆర్ ప్రొటెక్ట్ సంవిధాన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అవి కత్రేమేనహి సంవిధాన్ ఈజ్ కత్రేమేనహి అండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ ప్రొటెక్షన్ కాబట్టి ప్రజలు కాపాడుకుంటున్నారు ఈ రాజ్యాంగాన్ని. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పినాడు, మీరు యూ కెనాట్ బిల్డ్ ఎ నేషన్ బేసింగ్ ఆన్ ది క్యాస్ట్ ఆర్ రిలీజన్. ఒక జాతి మతం పేరు మీద కానీ కులం పేరు మీద కానీ ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు. మరి ఆ మహానుభావుడు చెప్పింది కనీసం గుర్తుపెట్టుకొని ఈ జాతి మొత్తం ఒక ఐక్యంగా ఒక మంచి దేశంగా ముందు కొనసాగేదానికి మరి మీరందరూ కూడా మార్చుకోవాలని చెప్పి రాజకీయ నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.